నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా అమ్మా, ఈ నెలలో మరి రవిశనుల కలయిక ఉంది. ఈ రవిశనుల కలయిక అనేసి అంటే అందరు కంగారు పడుతుంటారు. మరి ఈ రవిశనుల కలయిక వల్ల ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? రవిశనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరూ కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా ఉంటారు. అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా కూడా, రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు. ఒకవేళ జాతకంలో శని భగవాన్ మనకి సరిగ్గా లేకపోయినా, ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా, రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే లేచేందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం. ఏనాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు, సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇందులో ఆయన భావిస్తాడు కానీ, రవి భావిస్తాడు కానీ, శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించడు. అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు, రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం. అయితే అది మిత్రులైతే ఓకే, శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అయితే ఇది కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర, అంటే 10 నుంచి 15 డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు, వేడి ఏదైనా ఒక సెగ తగిలేదు ఉందనుకోమా, మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు. అది దగ్గరగా జరుగుతున్న కొలది మనకి ఏమవుతుంది, ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి. అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్, ఆ టైం ఉంటుంది. ఆ 10 నుంచి 15 డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో, ఒక 4-5 రోజులనో ఒక టైం ఉంటుంది. సో ఈ ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ 4 రోజుల్లో వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు, కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు, రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు, రాజకీయాలు, అలాగే మనకి అధికారము, రాజు అంటే మనం అదే చెప్తాం చూసారా, నవగ్రహాలకి రాజు కూడా రవే. అహంకారము, దర్పము, వీటికి అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదే శని వచ్చేటప్పటికి, శని భగవానుడు వచ్చేటప్పటికి సేవాకారకుడు, ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు. అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఒక్కోసారి మందత్వము, ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈయన దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఓర్పు, డిసిప్లైన్, ఒక పద్ధతి. అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు, ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు, ధర్మబద్ధంగా ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా. సో కాబట్టి ఇవి శని భగవానుడు యొక్క కారకత్వాలు. సో ఈ రెండు కూడా కలిసినప్పుడు, అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటి అంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా. సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఎంతకాలం పాటు ఈ రవిశనుల కలయిక ఉంటుందమ్మా? ఇది మనకి 14 ఫిబ్రవరి నుండి రవి మార్పు చెందుతున్నాడు, 14 ఫిబ్రవరి నుండి మార్చి 13వ తారీఖు వరకు ఒక నెల. ఈ శని భగవానుడు అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు, ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు. ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. అమ్మా, ఈ రవిశనుల కలయిక వలన మరి తులారాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అని అంటారమ్మా? తులారాశికి అధిపతి వచ్చి శుక్రుడు. మనకి తులారాశిలోకి చిత్తం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, అలాగే విశాఖ 1-2-3 పాదాలు మనకి ఈ తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. తులారాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈ తులారాశిలోకి ఈ ఏదైతే శని భగవానుడు ఉన్నాడో వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు చతుర్థ పంచమాధిపతి,
ఈ చతుర్థ పంచమాధిపతి అయిన శని భగవానుడు పంచమస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ పంచమస్థానంలోకి రవి కూడా వెళ్ళి కూర్చున్నాడు. ఈయనకేమయ్యాడు, లాభాధిపతి అయ్యాడు. తులారాశి వాడికి లాభాధిపతి అయిన రవి వెళ్ళి పంచమస్థానంలో శత్రుక్షేత్రంతో శత్రువుతో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ సంతాన విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ఎవరైతే ఇంట్లో అంటే వాళ్ళ ప్రేమ వ్యవహారాలు కానీ ఇలాంటివి చెప్పకుండా మెయింటైన్ చేస్తున్నారో, ఇలాంటి లేదా ఎవరైనా చెప్తున్నారో, ఇలాంటి కొంత మోసపోవడం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఆలస్యం అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది ఈ పంచమస్థానంలో. అయితే మరి ఇక్కడ పంచమస్థానంలో ఉన్నా కూడా గురువు చూస్తున్నా కూడా, ఇక్కడ గురువు చూస్తున్నాడు కానీ అక్కడ భావం ఏదైతే ఉందో ఆ భావం దెబ్బతినే అవకాశం ఉంది. అంటే పుత్రమూలకంగా వ్యధ, అంటే సంతానపరంగా కాస్త ఇబ్బందులు, వాళ్ళ చదువు కావచ్చు, లేదా వాళ్ళ మొండితనం వల్ల కావచ్చు, వాళ్ళ కోపంగా వల్ల కావచ్చు, ఇంట్లో అల్లరి వల్ల కావచ్చు, వాళ్ళ మాట్లాడే తీరు వల్ల కావచ్చు, వాటెవర్ ఇట్ ఈజ్, ఏదైనా సరే సంతానపరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ మనకి ఈ 5వ స్థానంలో ఉండడం వల్ల కనబడుతుంది. ముఖ్యంగా దీంతో పాటుగా ఎవరైతే మనకు బంధువులు మిత్రులు ఇలాంటి వాళ్ళు ఉంటారో వాటి వల్ల మనస్పర్ధలు, వాళ్ళ వల్ల ఖర్చులు, వాళ్ళ వల్ల గొడవలు, ఏదో రకంగా డిస్టర్బెన్స్, మానసిక స్థితి ఏదైతే మనకి ఆలోచనలు, మన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు కాస్త బ్రేకప్ అవ్వడం కానీ, అంటే మన ఇంకొకటి థాట్ రాలేకపోవడం వల్ల ఆలోచించుకోలేని స్థితి కానీ, లేకపోతే ఆలోచించే స్థితిని అవతల వల్ల తేలేకపోవడం. ఎలా ఆలోచించే స్థితి అంటే మనకు ఐడియా రాలేకపోవడం ఒక పాయింట్, రెండు మనకి మనోవిచారంగా ఉంటే, అంటే మనకు మనసు బాధగా ఉందనుకో, ఏదైనా డిస్టర్బ్ అయిందనుకో, అప్పుడు కూడా మన ఆలోచనలోకి రాలేం కదా మనము. సో కాబట్టి ఇలా రెండు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రకంగా కాస్త ఈ రవి శని భగవానుతో కలవడం వల్ల ఇక్కడ మనకు అయితే శని భగవానుడు వీళ్ళకి తులారాశి వాళ్ళకి మంచివాడే అయినా కూడా, మిత్రుడైనా కూడా రవితో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త ఇక్కడ ఆ స్థానము ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా, అదే ముఖ్యంగా క్రియేటివిటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అవకాశాలు కొద్దిగా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఈ పంచమ స్థానంలో ఈ యొక్క ఉండడం వల్ల అన్నదమ్ములు, లేదా అన్నదమ్ములు అంటే మనకి ఈ యొక్క తాత పిల్లలు, పెదనాన్నగారి పిల్లలు, జ్ఞాతులు ఉంటారు కదా, జ్ఞాతులు వాళ్ళతో ఇబ్బందులు, పెద్దవాళ్ళతో మాట పట్టింపులు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైనా సరే ఇక్కడ ఈ రాశిలో ఉన్నవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా, ఒకవేళ స్త్రీలే ఉన్నారనుకో, నమ్మి మాట్లాడితే, ఎవరైనా మనకు తెలుసు అని నమ్మి మాట్లాడితే, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే, వాళ్ళు ఏదో రకంగా వీళ్ళ విషయాలు తీసుకెళ్ళి వేరే చోట చెప్పడం, లేకపోతే వీళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి రాంగ్గా యూజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి స్త్రీల విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇక్కడ ఈ యొక్క తులారాశి వాళ్ళు. అలాగే ముఖ్యంగా ఇక్కడ అనవసరమైన ఖర్చులు, ఇలాంటి నియంత్రణ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అందులో ఇక్కడ పంచమ స్థానంలో కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్, ఎవరైతే దూర విద్య, విదేశీ విద్య ఇలాంటి, లేకపోతే కొంచెం ఎక్కువగా చదువుకోవాలి, కోర్సుల్లో జాయిన్ అవ్వాలి, స్కాలర్షిప్స్ ఇలాంటివన్నీ, వాటిలో కూడా కొద్దిగా ఆలస్యం అవ్వడం, లేకపోతే కాగితాలు సరిగ్గా లేదనకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అనేది, ఒక ఒక పనికి 2-3 సార్లు తిరగడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయమ్మా. మరి అమ్మా విద్యార్థులకి ఇటు రాజకీయ నాయకులకు కూడా అట్లనే ఉంటుందమ్మా? అంతేగా, మనకి విద్యార్థులకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా కాలశుభ, రాజకీయ నాయకులకు వచ్చేటప్పుడు కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వ పరంగా వచ్చే రవి వెళ్ళి పంచమ స్థానంలో ఉన్నాడు. సో కొంచెం దేశ రాజకీయాల ప్రకారంగా కానీ చూసుకున్నప్పుడు కొంచెం రాజకీయ నాయకులకు ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. కాస్త ఎవరైనా ఈ ఆధ్యాత్మిక పరంగా ఉన్న గురువులు వాళ్ళని సందర్శనం చేసుకోవడం, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. అది కూడా ఎప్పుడు, 24వ తారీఖు నుంచి, మనకి ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 29 ఈ సమయంలో మాత్రమే ఎక్కువగా దీని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావాన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఈ యొక్క గోచార ఫలితం రవిశనుల యొక్క కలయిక ఏదైతే ఉందో ఈ సమయంలో
సాధ్యమైనంత వరకు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండడం మొదటిది. రెండోది సాధ్యమైనది మౌనంగా ఉండడం, ఎక్కువ వినడం తక్కువ మాట్లాడడం చేయడం. అలాగే పిల్లలు విషయాల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు మీకు దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి దగ్గర సింధూరంతో స్వామివారికి పూజించుకుని ఆ సింధూరాన్ని తీసుకొచ్చి రోజు మీ పిల్లలకి బొట్టు పెట్టడం, పొద్దున్న సాయంకాలం స్నానాలు చేసిన బొట్టులు పెట్టడం, అలాగే ఇంట్లో హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం. ముఖ్యంగా ఈ యొక్క ఆదిత్య హృదయం కానీ అరుణ పారాయణ కానీ లేకపోతే మాకు రావండి అనుకున్నప్పుడు కనీసం యూట్యూబ్లోనైనా సరే పెట్టుకుని వినడం ఇవి చేయడము. అలాగే ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి ఈ యొక్క ఏదైనా ఒక మనకి ఆయనకి సంబంధించిన ఇవి ఉంటాయి కదా నల్ల నువ్వులు, అవి కొద్దిగా ఏదైనా ఆహారం అంటే ఇప్పుడు గోధుమలు పెడతాం కదా, ఈ గోధుమలు నానబెట్టి వాటిలో ఒక చిటికెడు నల్ల నువ్వులు వేసి గోవుకి తినిపించడం, ఇలాంటివి చేయడం ద్వారా ఆహారంగా పెట్టడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుందమ్మా. అలాగే అమ్మ, ఈ రవిశనుల కలయిక వలన ఈ తులారాశి వారిపైన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదం. నమస్తే అమ్మ.